السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఒక పని ఉంది, ఒక చిన్న పదం ఉంది, అది గనక చదివితే అల్లాకి ఇష్టమని, అది గనక చదివితే అల్లాకి ఇష్టమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మనం ఏదైనా తిన్నా, లేదా ఒక నీళ్లు కానీ జ్యూస్ కానీ ఏదైనా త్రాగినా, తిన్న తర్వాత లేదా త్రాగిన తర్వాత అల్హమ్దులిల్లా అని ఎవరైతే అంటారో, ఆ పదం అన్నవారికి వారంటే అల్లాకి చాలా ఇష్టమని, ఆ పదం ఎవరైతే అంటారో ఆ పదం అలా అనటం అల్లాకి చాలా ఇష్టమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాకి ఇష్టం అని అంటే, మరి అల్లాని ఇష్టపడే పని కనుక మనం చేస్తే మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు అల్లా ఈజీగా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. అల్లా ఇష్టపడే పని కనుక మనం చేస్తే మనకిష్టమైనవి కూడా అల్లా చేస్తాడు అని, మరి అల్లా మనల్ని ఇష్టపడితే మరి మనం కూడా అడిగినవి అల్లా స్వీకరిస్తాడనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఏదైతే అల్లాకి ఇష్టముందో అటువంటి పదాలను వాడటం, అటువంటి పనులు చేయటం వల్ల మనకి అల్లా పాపాలను క్షమించి పుణ్యాలను పెంచే అవకాశం కూడా ఉంటుంది అని, ఆ ఉద్దేశంతో ఏవైతే ఈ యొక్క దువాలు, ప్రార్థనలు ఉన్నాయో, ఏ ఏ టైంలో ఏ ఏ క్షణంలో చేయాలో అవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా అల్లా సుబ్హానహు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చిన్న చిన్న విషయాలను కూడా మనకు నేర్పించడం జరిగింది. అది చిన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ అది ఈ లోకంలో చిన్నదే కావచ్చు, కానీ అది మనం జీవించి ఉన్నప్పుడు ఈ యొక్క కార్యాలు, మనం మరణించినాక, మనం జీవించి ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు చేసిన ఈ యొక్క కార్యాలు మనం ఒకసారి మరణించాక అవి ఉపయోగపడతాయి. వీటినే కర్మలు అని అంటారు. అది మంచి కర్మ, చెడు కర్మ అనేది తర్వాత విషయం. కానీ ఈ యొక్క కర్మలను బట్టి, ఈ యొక్క చనిపోయిన తర్వాత అనేది ఏదైతే సమాధి జీవితం, ఆలమే బర్జక్ జీవితం ఏదైతే ఉంటుందో, అది కానీ ప్రళయ దినం రోజు జడ్జిమెంట్ కానీ, మరియు స్వర్గం నరకంలో ఉన్నటువంటి అనేక రకాల వ్యత్యాసాలు కానీ, వీటన్నిటిని మనం బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి కార్యాల ద్వారానే అవి ఆధారపడి ఉంటాయని, అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి కార్యం కూడా ఏ క్షణం కూడా మనం వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా, అది చిన్నదైనా పెద్దదైనా, ఒక చిన్న పదమైనా సరే దాన్ని వృధాగా అని అనుకోకుండా, వేస్ట్గా అని అనుకోకుండా, ఏది వీలైతే అన్ని పుణ్యాలు సంపాదించడం. బ్రతికున్నప్పుడే ఇటువంటి చిన్న చిన్న, అది చిన్న ఒక పని చేసే సత్తా లేకపోయినా, కనీసం ఒక చిన్న మనసులో ఆ యొక్క చిన్న పదాన్ని తలుచుకున్నా కూడా వాటి వల్ల పుణ్యాలు సంపాదించే కనుక అవకాశం ఉంటే కనుక దాన్ని మనం బ్రతికున్నప్పుడే సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఇహలోకంలో, సమాధి యువతుల్లో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా అల్లాహ్ మనందరికీ సహాయపడుగాక. ఆమీన్.